నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం ఎంపిక చేసిన రంగాలలో ఈ నెల 20 నుంచి అనుమతులు వ్యాపారం వైద్యం సరుకుల రవాణాకు అనుమతి బ్యాంకింగ్ సేవలు యథాతథం कोरोना वायरस पै ताजा परिस्थितिनी समीक्षिंचिन मुख्यमंत्री चंद्रशेखर राव रेड जोन्ललो निबंधनलु कठिनंगा अमलु चेयालनी आदेशं भारतलो कोरोना वायरस्नु कट्टडी चेयगलिगामन्न हर्षवर्धन अप्रमत्ततो लाक्डौन अमलु चेयडं तप्पनिसरि अनि व्याख्य देशव्याप्तंगा इप्पटिवरकु 11439 कोरोना केसुलु चिकित्स पोंदि कोलुकुन्न वारि संख्य 1306 ఇక వివరాలు కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమై లాక్డౌన్ అమలు తీరుపై సమీక్షించింది కరోనా వైరస్ కట్టడి లాక్డౌన్ సడలింపులపై ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం కరోనా రోగుల చికిత్స కోసం అవసరమైన వెంటిలేటర్లు పియూసీలు ఇతర వైద్య పరికరాల లభ్యతపై చర్చించారు వెంటిలేటర్లు వైద్య పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేసే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది నిర్మాణ రంగానికి సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు వలస కార్మికులకు ఎదురవుతున్న సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ ను కట్టడి చేస్తూ తీసుకోవాల్సిన చర్యలు మార్గదర్శకాలపై ప్రధానమంత్రి మంత్రివర్గ సహచరులకు మార్గదర్శనం చేసినట్టు సమాచారం నిత్యవసర సరుకులు మందులు ఆహార ధాన్యాల సరఫరా తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశం సమీక్షించింది ఈ నెల 20వ తేదీ నుంచి లాక్ డౌన్ సడలింపులు ఉన్నందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధానమంత్రి ఆయా శాఖల మంత్రులకు సూచించారు ఇక లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది మే 3 వరకు అన్ని విమాన సర్వీసులు రైళ్లు బస్సులు మెట్రో రైలు సర్వీసులు రద్దు చేసింది ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చింది ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది ఏప్రిల్ 20 నుంచి వ్యాపార ఉత్పత్తుల సేకరణ క్రయ విక్రయాలకు మండీలకు అనుమతించింది వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరించింది అదే విధంగా అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరించింది మత ప్రార్థనలు దైవ కార్యక్రమాల నిషేధం కొనసాగనుంది పాలకు సంబంధించిన వ్యాపారాలు పాల ఉత్పత్తులు పౌల్ట్రీ పరిశ్రమ టీ కాఫీ రబ్బర్ సాగును కొనసాగించవచ్చు మార్కెట్ యార్డుల ద్వారా వ్యాపార ఉత్పత్తుల విక్రయానికి అనుమతించింది నిత్యవసర సరుకుల రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంది ఇక హాట్స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది నిత్యవసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది హాట్స్పాట్ జోన్లను రాష్ట్ర జిల్లా యంత్రాంగాలు ప్రకటించనున్నాయి ఈ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవని కేంద్రం తెలియజేసింది స్థానిక కార్మికులతోనే భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవచ్చని సూచించింది ప్లంబర్లు మోటార్ మెకానిక్లు కార్పెంటర్లు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్లకు అనుమతించింది ఉపాధి హామీ పనులు సామాజిక దూరం పాటిస్తూ కొనసాగించవచ్చని పేర్కొంది హోటళ్లు లాడ్జీలకు అనుమతి లేదు నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక వాడలు ఉత్పత్తి కొనసాగించవచ్చు పారిశ్రామిక వాడల్లో కార్మికులకు అవసరమైన మాస్కులు శానిటైజర్లు అందజేయాలని సూచించింది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తుంది లాక్డౌన్ ను పొడసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కోవిడ్-19 ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు ఈ రెడ్ జోన్లలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించినందున ఆయా ప్రాంతాలను దిగ్బంధం చేసి హాట్స్పాట్లుగా పేర్కొంటున్నారు దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించింది ఈ జిల్లాల్లో హాట్స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాలను దిగ్బంధం చేయాలని కేంద్రం సూచించింది రెడ్ జోన్ల జిల్లాల్లో లాక్డౌన్ కాలంలో కరోనా వైరస్ కొత్తగా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాశారు హాట్స్పాట్ జిల్లాలతో పాటు కంటైన్మెంట్ ప్రదేశాల వివరాలు కూడా ఆయా రాష్ట్రాలకు పంపించారు తెలంగాణలో 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ వరంగల్ నిర్మల్ జోగులాంబ గద్వాల జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు ఇదిలా ఉండగా ఈ నెల 20 తర్వాత హాట్స్పాట్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలవుతాయి ఏ ప్రాంతంలోనైనా 6 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైతే ఆ ప్రాంతాన్ని హాట్స్పాట్గా గుర్తిస్తారు
ప్రస్తుతానికి 6 కేసులు లేకపోయినా కేసులు పెరుగుతాయనే అనుమానం ఉంటే ఆ ప్రాంతాన్ని హాట్స్పాట్ గా ప్రకటిస్తారు. ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో మూసేస్తారు. 24 గంటలు పోలీసు కాపలా ఉంటుంది. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు మందులు సిబ్బంది ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారు. హాట్స్పాట్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. ఇక లాక్డౌన్ సందర్భంగా రైతులు వ్యాపార రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వ్యాపార పనుల్లో వ్యాపార ఉత్పత్తుల రవాణాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చొరవ తీసుకోవాలని కోరారు. ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర వ్యాపార శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అన్నదాతల ప్రయోజనాలతో పాటు వినియోగదారుల ప్రయోజనాలు కూడా కాపాడాలని కోరారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. పండ్లు కూరగాయల సరఫరాపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. వీటిని మార్కెటింగ్ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా పండ్లు కూరగాయలు విక్రయించుకునేలా అనుమతులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పంట కోతల సమయంలో పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఆర్థిక సహకారం అందించడానికి చర్యలు తీసుకున్నట్టు నరేంద్ర సింగ్ తోమర్ ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఇటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కట్టడి, లాక్డౌన్ అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కరోనా వైరస్ ను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకుండా చూడాలని సీఎం సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం వెంటిలేటర్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. 20,000 పడకలు సిద్దం చేసినట్టు చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశముంది. ప్రపంచాన్ని బొనికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విజయం సాధించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు లాక్డౌన్ను కూడా అమలు చేస్తున్నందున మంచి ఫలితాలు వచ్చాయన్నారు మంత్రి. Per million, the lowest in the whole world. It ranges between 4 to 8. At different times, it has ranged like that. Although for many of these countries, it is in 2,000s, 2,000, 3,000, 1,000, like that. Right now, we are quite well placed in the sense that we know our enemy. We also know where our enemy is. And the talk about these hot spots is, I think I must congratulate our surveillance people, our IDSP people, our WHO people, all those who are involved in this, and particularly all our state governments, that we have been able to pinpoint where the virus is right now. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో అనుసరిస్తున్న వ్యూహాన్ని సోమేష్ కుమార్ కేబినెట్ కార్యదర్శికి వివరించారు. రెడ్ జోన్లలో ఉన్న హాట్స్పాట్ల ప్రజలు బయటకు రాకుండా, బయటివారు లోపలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అవసరమైన వారికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు చెప్పారు. మతపరమైన కార్యక్రమాలు నిషేధించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో 20వ తేదీ నుంచి మినహాయించిన అంశాల్లో కూడా కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని రాజీవ్ గౌబా సూచించారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నెల 20వ తేదీన కొన్ని సడలింపులను అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్తగా 1,076 కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 38 మంది మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 11,439 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 378 మంది మరణించారు, 1,306 మంది కోలుకున్నట్టు లవ్ అగర్వాల్ తెలిపారు. जो स्टेट से इन्फॉर्मेशन के हिसाब से उनको 3 पार्ट में डिवाइड किया है. एक हॉटस्पॉट या रेड जोन डिस्ट्रिक्ट हैं, एक नॉन हॉटस्पॉट डिस्ट्रिक्ट हैं जहां पर कुछ केसेज आए हैं, और कुछ ऐसे जिले हैं जहां पर कोई भी केस रिपोर्ट नहीं हुआ है.
तो उसमें करीब 170 जिले पाए गए जो हॉटस्पॉट डिक्लेयर होंगे, 170, और इसके साथ ही जो नॉन हॉटस्पॉट डिस्ट्रिक्ट है जहां पर कुछ केसेज और पाए गए हैं जिनको हमने हॉटस्पॉट डिक्लेयर नहीं किया, लेकिन हम चाहते हैं कि वहां पर भी क्लस्टर कंटेनमेंट प्लान इंप्लीमेंट किया जाए और उनको पोटेंशियल हॉटस्पॉट्स हो सकते हैं तो उससे पहले ही उनको रोका जाए, वह करीब 207 जिले हैं। इसके साथ ही तीसरा इशू इसमें यह है कि हमने उन्हें कहा है कि हॉटस्पॉट जिले जो हैं उनके लिए जहां पर भी डबलिंग रेट यानी कि जहां पर केस के बढ़ने की गति काफी ज्यादा है उनको भी हॉटस्पॉट्स में डिक्लेयर किया जाए, जिला लेवल पर स्टेट लेवल पर इसकी एनालिसिस की जाए और उसके तहत उस पर कार्य किया जाए। जो जिले आज केसेस रिपोर्ट कर रहे हैं लेकिन हॉटस्पॉट की कैटेगरी में नहीं आते हैं उन पर भी उसी मोमेंटम और उसी अटेंशन से काम करने की जरूरत है। ये हमारे पोटेंशियल हॉटस्पॉट्स हो सकते हैं, वहां पर भी क्लस्टर कंटेनमेंट प्लान के हिसाब से कार्य किया जाए। हाँ, वहां पर भी हमारा फोकस हो कि हम कॉन्टैक्ट ट्रेसिंग करें, सर्वेलेंस करें, क्लिनिकल मैनेजमेंट पर ध्यान दें ताकि इन इलाकों में भी चेन ऑफ ट्रांसमिशन को ब्रेक कर सकें। साथ ही जो हमारे नॉन इफेक्टेड जिले हैं वो नॉन इफेक्टेड ही रहें, उन पर कार्य करने की जरूरत है। वहां पर हमें कम्युनिटी से एंगेज करते हुए अपना हेल्थ इंफ्रास्ट्रक्चर अपग्रेड करना है, कोविड डेडिकेटेड हॉस्पिटल जल्दी से जल्दी बनाने हैं और उनके साथ ही ILI दैट इज इन्फ्लुएंजा लाइक इलनेस और सारी सीवियर एक्यूट रेस्पिरेटरी इलनेस की मॉनिटरिंग करनी है, उनसे रिलेटेड टेस्टिंग करनी है। बफर जोन कहेंगे वहां पर भी सभी हेल्थ फैसिलिटीज चाहे वो गवर्नमेंट हो या प्राइवेट हो उनको ओरिएंट किया जाएगा और वहां पर इन्फ्लुएंजा लाइक इलनेस या सीवियर रेस्पिरेटरी एक्यूट सिंड्रम जो उस टाइप के ब्रेथलेसनेस रिलेटेड केसेज होंगे उनकी भी टेस्टिंग की जाएगी। हमारी तैयार की गई ये स्पेशल टीम्स जो कि कंटेनमेंट जोन में काम करेंगी वे सभी कॉन्टैक्ट्स को ट्रेस करेंगी और साथ ही हाउस टू हाउस विजिट भी करेंगी। इस टीम्स में हेल्थ स्टाफ के अलावा लोकल रेवेन्यू स्टाफ, लोकल कॉरपोरेशन स्टाफ और साथ ही जो हमारे वॉलंटियर्स हैं जैसे कि रेड क्रॉस, NSS, नेहरू युवा केंद्र, उन सब वॉलंटियर्स का भी इस्तेमाल किया जाएगा। हाउस टू हाउस सर्वे के द्वारा हम उस केस में उस एरिया में जिसमें भी सर्वे होगा कंटेमिनेट एरिया में उसमें फीवर, कफ और ब्रेथलेसनेस से रिलेटेड केसेस को आइडेंटिफाई करते हुए उन पर एज पर प्रोटोकॉल एक्शन लेंगे। రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వేములవాడలోని కంటైన్మెంట్ జోన్లను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ముస్తాబాద్ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా కేటీఆర్ పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా DRF డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ అందిస్తున్న సేవలను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కరోనాపై పోరాటంలో DRF సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో ఆటో డ్రైవర్లకు, రజకులకు నిత్యావసర వస్తువులను రాష్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్లపై బొమ్మి వేయకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు ఇస్తున్నామన్నారు. బ్యాంకులో డిపాజిట్ అయిన డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే మనం కరోనా నేపథ్యంలో కంపల్సరీ మాస్క్ తప్పనిసరి వాడాల్సిందే. అదేవిధంగా రోడ్ల మీద ఉమ్మి వేయకూడదు. మీరు పోయేటప్పుడు కూడా బండిలో 1+2 వెనక ఇద్దరు ముంగటొక్కలు, అంతకంటే ఎక్కువ మాత్రం కూర్చోవద్దు. ఈ మరి లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది ఉంది కనుక కొంత మనం వెసులుబాటు కలిగించాలి. మా ఆటో డ్రైవర్లకు పూర్తిగా ఉపాధి కోల్పోయిందనే ఉద్దేశంతో మనం ఈ సహాయాన్ని మీకు అందిస్తా ఉన్నాం. ఆల్రెడీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు 12 కేజీల బియ్యం ఇచ్చినాం. 1500 రూపాయలు కూడా బ్యాంకుల్లో మీ అకౌంట్లో నిన్న కొంతమందికి జమ అయినాయి, ఇవాళ రేపు మొత్తం మందికి జమ అయితే ఆడ కూడా ఆగమాగం పోయి మళ్ళీ బ్యాంకులో తొందరపడి పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా తీసుకోండి. ఎక్కడ ఒకసారి మీ అకౌంట్లో పడ్డాయి అంటే మీ పైసలు మీకే ఉంటాయి. మళ్ళా లైన్లు కట్టి గుమిగూడి ఒకరి మీద ఒకరు పడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ పాటించండి. ఇళ్లకే పరిమితం కండి. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సమాజాన్ని కాపాడండి.
హైదరాబాద్ లో పేదలకు ఆహార పొట్లాలను పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. విపత్కర సమయంలో సేవ చేస్తే ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు. లాక్డౌన్ సమయంలో వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు 5000 ఆహార పొట్లాలు పంపిణీ చేయడాన్ని మంత్రి అభినందించారు. జీహెచ్ఎంసీ అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్నం 60000 మందికి ఆహారాన్ని, సాయంత్రం 35000 గుజరాతీ మార్వాడీ స్కూల్ ద్వారా 15000 ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతోందని మంత్రి చెప్పారు. వాళ్ళు ఏ అకేషన్స్ తీసుకున్నా కానీ ఒక మంచి సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తారు. కాచిగూడ వైశ్య హాస్టల్ కూడా, రెండోది కాచిగూడ వైశ్య హాస్టల్ కూడా. అయితే దగ్గర దగ్గర ఒక 5000 ప్యాకెట్స్ ఇక్కడ నుంచి ఐఎంసీ కాలేజ్ మీకు జీహెచ్ఎంసీకి ఇవ్వడం, జీహెచ్ఎంసీ కూడా జోన్ల వారీగా మీకు కుప్పటిపల్లి, కుబ్బల్లాపూర్, షేర్లింగంపల్లి, గాజు రామారావు ఆ ప్రాంతం కానీ, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంత వాళ్ళకి ఇవ్వడం కానీ, రెవెన్యూ వాళ్ళకు సేమ్ టైం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా కార్పొరేటర్లు. అంటే ఈ రోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆకలితో ఎవరు అలమటించడానికి వీల్లేదు. ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని మన రాష్ట్రం వాళ్ళే పడడానికి మరి ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొని రేషన్ కార్డు హోల్డర్స్ కానీ లేకపోతే మైగ్రేట్స్ కానీ ఒక 500 రూపాయలు 12 కేజీల బియ్యం, 1800 రూపాయలు 12 కేజీల బియ్యం, రెండోది జీహెచ్ఎంసీ అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్నం 60000 మందికి, సాయంత్రం 35000 మందికి. నిత్యావసర సరుకులు మందులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాష్ట ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పర్యటించారు. హాట్స్పాట్లో ఉంటున్న ప్రజలు సరుకుల కొనుగోలుకు బయటకు రావద్దని సూచించారు. ఆన్లైన్ ద్వారా సరుకులు, మెడిసిన్ ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకు అందించేలా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యవసరమైతే కలెక్టరేట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు. రెడ్ జోన్లో ఉన్నవారి ప్రతి కదలికను డ్రోన్ల ద్వారా కనిపెడతామని చెప్పారు. ప్రభుత్వ ఆంక్షలు ధిక్కరించి బయటకొస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో డిస్ఇన్ఫెక్షన్ చేయించాలని చెప్పి వ్యాధిగ్రస్తున్నటువంటి ప్రాంతంలో ఎవరు లోపలికి పోవడానికి అవకాశం లేదు కనుక ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా, ఫైర్ ఇంజిన్ ద్వారా పూర్తి డిస్ఇన్ఫెక్షన్ చేయడం, వాళ్ళకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా మొబైల్ రైతు బదాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకు ఫోన్ ద్వారా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు డైరెక్ట్గా వాళ్ళ ఇండ్లకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తూ ఇప్పుడే టెలిమెడిసిన్ కూడా లాంచింగ్ చేసుకున్నాం. ఏమైనా ట్యాబ్లెట్స్ అవన్నీ కావాలన్నా కూడా టౌన్ మొత్తంలో కూడా ఆరోగ్య సమస్యలను కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే మెడిసిన్స్ పెట్టినట్టు కూడా మేము ఏర్పాటు చేసుకోవాలి. తొందరగా అతి తొందరలోనే ఈ కరోనా నిర్మూలించాలని, కరోనా వ్యాధి వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా అనేక రకాల చర్యల భాగంగా ఇలా డ్రోన్ కెమెరా, ఫైర్ ఇంజన్, ఇంకా కొత్తగా మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్తగా స్ప్రేస్ తయారు చేయించిన ఒకేసారి ఇమ్మీడియట్గా ఒక గంటలో టోటల్ ఒక 10-15 కిలోమీటర్లు ప్రాంతాన్ని స్క్వేర్ కిలోమీటర్ల మొత్తం కొట్టేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 4-5 మిషన్స్ పెట్టి డిస్ఇన్ఫెక్షన్స్ ప్లస్ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే కరోనాని కట్టుదిట్టం మహీంద్ర జిల్లాలో చేస్తామనేది మాకు కలిగింది. ఖచ్చితంగా చాలామంది హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది, అదుపులో ఉంది, అతి తొందరలోనే అయిపోతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన స్థలాలన్నీ కూడా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తుంది. రక్షణ ఉత్పత్తుల అభివృద్దిలో అగ్రగామి సంస్థ అయిన డిఆర్డీఓ కోవిడ్-19 కట్టడికి కూడా తన వంతు సహకారం అందిస్తోంది. కరోనా వైరస్ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ ప్రత్యేక కియోస్కును అభివృద్ది చేసింది. కియోస్కు లోపలికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తిని పంపించి వైద్య సిబ్బంది బయట నుంచే శాంపిల్ సేకరిస్తారు. ఒకసారి వ్యక్తి కియోస్కులోకి వెళ్లి వచ్చిన తర్వాత 70 సెకండ్ల పాటు లోపల రసాయనాల ద్వారా దానంతటా అదే శుభ్రమవుతుంది. 2 నిమిషాల్లో రోగి నమూనా తీసుకునేందుకు సిద్దమవుతుందని డిఆర్డీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి దూరదర్శన్కు తెలియజేశారు. మాకు ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా పేషెంట్ని టెస్ట్ చేయగానే వాడు దగ్గి తుమ్మి మా మీద
స్ప్రే అవుతుంది బికాజ్ ఆఫ్ దట్ మాకు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇన్ఫెక్షన్ అవుతుంది అందుకే ఇలాంటిది ఏదైనా ఒక క్యూఆర్ బాక్స్ ఏదైనా తయారు చేస్తే వేర్ మనం టెస్ట్ చేయగలుగుతామని సో కొరియాలో ఇలాంటి బాక్స్ చేశారు బట్ దాంట్లో ప్రాబ్లం ఏమంటే డాక్టర్ ఇన్సైడ్ కూర్చొని బయట పేషెంట్ని పెడతారు పేషెంట్ దాని వల్ల దగ్గరగా తుమ్మగా ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుంది దాని గురించి వీ హ్యావ్ డిజైన్డ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ దీంట్లో పేషెంట్ ఇన్సైడ్ వెళ్ళిపోతాడు దాని తర్వాత డాక్టర్ విల్ బి అవుట్ సైడ్ డాక్టర్ అవుట్ సైడ్ ఉండి ఇక్కడి నుంచి ఇలా ఇలా గ్లోవ్స్ లో నుంచి హీల్ పుట్ ఎ హ్యాండ్ అండ్ టేక్ ద టెస్టింగ్ ఆఫ్ ద పేషెంట్ వన్స్ ద పేషెంట్ ఎంటర్ అవ్వగానే దేర్ ఇస్ ఎ టూ వే కమ్యూనికేషన్ సిస్టమ్ ఇక్కడ నుంచి డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు పేషెంట్కి పేషెంట్ ఆల్సో మాట్లాడినా డాక్టర్కి ఇన్పడుతుంది ఇలా పేషెంట్ వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హీ విల్ గో ఇన్ సైడ్ దిస్ థింగ్ దెన్ వన్స్ ద టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ వన్స్ ద టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ దెర్ ఆర్ ఈ నాజిల్స్ ఉన్నాయండి ఈ నాజిల్స్ తోని మనము కంప్లీట్ గా ఫోర్ నాజిల్స్ ఉన్నాయి సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ చేసేసి దాని తర్వాత ఇలా నాలుగు మూలల మనకు పైప్ లైన్ ఉన్నది ఆఫ్టర్ సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ చేశాక ఈ పైప్ లైన్ తోని వాటర్ వాష్ చేసేస్తాం సో దట్ 30 సెకండ్స్ సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ 40 సెకండ్స్ వాటర్ వాషింగ్ చేసేస్తే దెన్ ద ఎంటైర్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరస్ వాట్ ఎవర్ ఇస్ దర్ కింద నుంచి ఇలా డ్రైన్ అవుట్ అయిపోతుంది ఐ గివ్ యూ ఎ స్మాల్ డెమో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్ కరీంనగర్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి వైరస్ వ్యాప్తి చెందకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగడంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నామని కలెక్టర్ శశాంక్ తెలియజేశారు తెలంగాణలోనే మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది కరోనా వైరస్ పాజిటివ్కు కారణమైన ఇండోనేషియా వాసులను గుర్తించి తగిన వైద్య సహాయం అందజేయడంతో పాటు వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యల ఫలితంగా కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కలెక్టర్ చెప్పారు కరోనా వ్యాప్తి పట్ల స్థానికుల్లో అవగాహన కల్పించడంతో పాటు రెడ్ జోన్ ప్రాంతాల్లోని 4,000 కుటుంబాలకు 150 వైద్య బృందాల ద్వారా పరీక్షలు నిర్వహించామన్నారు సో కరీంనగర్ జిల్లాకి సంబంధించి మనకు 17 నాడు మొదటి పాజిటివ్ కేసుగా తెలియవచ్చింది 14 మార్చి నుంచి 16 వరకు ఇక్కడ ఇండోనేషియా నుంచి వచ్చిన ఒక 10 మంది ఇక్కడ బస చేయడం తర్వాత 16 పొద్దున వాళ్ళందరినీ గుర్తించి మనము ఒకరిలో లక్షణాలు ఉండడంతో స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు గాంధీ హాస్పిటల్కి అందరినీ కూడా తరలించడం జరిగింది వారిని టెస్ట్ చేయగా మొదట 17 నాడు ఒకరికి పాజిటివ్గా వచ్చింది తర్వాత మరుసటి రోజే ఇంకొక 7 గురికి వచ్చింది తర్వాత ఇంకొక 2 కూడా దాదాపు దాంట్లో ఉన్న వాళ్ళలో 10 మందికి కూడా వచ్చిన సందర్భం ఉంది అది వచ్చిన వెంటనే ఇక్కడ ఎటువంటి రాకపోకలు లేకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మేము వాళ్ళు ఎక్కడ తిరిగారు ఎక్కడ ఉన్నారు ఎవరితో కలిశారు అన్న విషయాలన్నింటినీ కూడా సేకరించి కలిసిన వాళ్ళందరినీ కూడా వెంటనే క్వారంటైన్కి షిఫ్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళు తిరిగిన ప్రాంతాన్ని అంతటి కూడా మనం ఒక కట్టడి చేసి ఒక దిగ్బంధనం చేసి అక్కడ బ్యారికేడింగ్ కంటైన్మెంట్ అనేది మొదలుపెట్టడం జరిగింది ఆ ప్రాంతం అంతటి కూడా ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ టేకప్ చేయడం వెంటనే హెల్త్ టీమ్స్ ద్వారా ఒక 150 టీమ్స్ ద్వారా ర్యాపిడ్ ఫీవర్ సర్వే టేకప్ చేయించడము ఇవన్నీ మనము ఈ కంటైన్మెంట్ మైక్రో ప్లాన్లో భాగంగా చేయడం జరిగింది అండ్ అట్లాగే కంటైన్మెంట్ చర్యల్లో భాగంగానే ఎవరినైతే మనం క్వారంటైన్కి ప్రైమరీ కాంటాక్ట్స్గా తరలించామో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తున్న క్రమంలో దాంట్లో వీళ్ళతో పాటు సన్నిహితంగా తిరిగిన ఒక వ్యక్తికి కూడా ఒక యువకుడికి కూడా వచ్చినట్టుగా 23 నాడు తెలిసింది దాన్ని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్లో కంటైన్మెంట్ క్లస్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్ని కూడా టెస్ట్ చేయడంతో ఆ వ్యక్తి ఇంట్లోనే ఇంకొక 2 పాజిటివ్స్ రావడం తర్వాత అతనికి సన్నిహితంగా ఉండే ఇంకొక స్నేహితుడికి పాజిటివ్గా రావడం ఇదంతా కూడా జరిగింది సో ఎవరినైనా పాజిటివ్గా వచ్చిన సందర్భంలో ఆ ప్రాంతాన్ని కట్టడి చేయడం ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం అక్కడ ఆ ప్రాంత కమ్యూనిటీ ఎల్డర్స్ని తర్వాత పెద్దవాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా
అర్థమయ్యేటట్టుగా చెప్పి వారి సారథ్యంలోనే మనము ఆ ప్రాంతానికి కట్టడి చేస్తూనే ఆ ప్రాంతానికి సంబంధించిన నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా వాళ్ళ ఇళ్ల వరకు చేరవేసే విధంగా చూడ్డాము. ఆ ప్రాంతాన్ని అంతటి కూడా నిరంతరం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పర్యవేక్షణలోకి తీసుకొని రావడం, అట్లాగే స్పెషల్ శానిటేషన్ అంతా కూడా టేకప్ చేయడం దీంట్లో భాగంగా చేయడం జరిగింది. న్యూఢిల్లీలోని కృషి భవన్లో ఏర్పాటు చేసిన అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ను వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల రవాణాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఈ కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 1800 400 401 1800 1 4 8 ఈ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయదారుల సంక్షేమం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో మాస్కులకు కొరత ఏర్పడినందున ఇళ్లలోనే మాస్కులు తయారు చేసుకోవచ్చని సూచించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ స్వయంగా ఎటువంటి శ్రమ లేకుండా మాస్కును తయారు చేసుకోవచ్చని చెప్పారు. మాస్కును తయారు చేసే విధానాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. वो यहां लिए, अब रबर बैंड को वहां डाला, दूसरे को अब ये एक दूसरे में डालना. ये एक दूसरे में डालेंगे तो ये फिट हो जाएंगे. कोई सिलाई नहीं, कोई कुछ भी नहीं. दिन भर के लिए हमें जो चाहिए मास्क वो तैयार हो गए. यही है मास्क, कितना आसान आप भी करिए. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం నేత ఎల్ రమణ, సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ అమల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అఖిలపక్ష నేతలు చర్చించారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యం కారణంగా తెలంగాణలో ఆర్థిక మాంద్యం వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం ఎటుపోతుందో తెలపాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. పేదలందరికీ 12 కిలోల బియ్యం 1500 రూపాయలు వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల సూచనలు రాష్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దినసరి కూలీలు పనులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇక ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై దాడులు చేయడం సరికాదన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 502 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 11 మంది మృతి చెందగా 16 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. మార్చి నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరిలో 2.26% ఉన్న ఈ సూచి మార్చిలో 1% చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఆహార పదార్థాల ధరలు పడిపోవడమే దీనికి కారణం. ఫిబ్రవరి నెలలో 7.79% ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సూచి మార్చి నెలలో 4.19% చేరిందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. కూరగాయల ద్రవ్యోల్బణం 29.97 నుంచి 11.90గా పడిపోయింది. అయితే ఉల్లి ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
ఎల్నినో పరిస్థితుల వల్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహాపాత్ర మీడియాకు వివరించారు. జూన్ 1న ఋతుపవనాలు కేరళను తాకుతాయని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఋతుపవనాలు మరో 3 రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు. तो इस साल जून से सितंबर के बीच में जो मानसून सीजनल रेनफॉल होने का हम उम्मीद कर रहे हैं वो 100% है, यानी लॉन्ग पीरियड एवरेज का 100% मानसून रेनफॉल इस बार जून से सितंबर में कंट्री एज ए होल में रियलाइज होने का उम्मीद किया जा रहा है. भारत का सीजनल रेनफॉल 88 सेंटीमीटर है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం ఎంపిక చేసిన రంగాలలో ఈ నెల 20 నుంచి అనుమతులు. వ్యవసాయం, వైద్యం, సరుకుల రవాణాకు అనుమతి, బ్యాంకింగ్ సేవలు యథాతథం. కరోనా వైరస్పై తాజా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశం. భారత్లో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామన్న హర్షవర్ధన్ అప్రమత్తతతో లాక్డౌన్ అమలు చేయడం తప్పనిసరి అని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,439 కరోనా కేసులు. చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 1,306.